రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ప్రజల భాగస్వామ్యంతోటే మండల కేంద్రంలో విజయవంతమైందని ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు షాదుల్ పాషా, ఎంపీడీఓ నీర్ల రమాదేవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరి బాధ్యతగా ఉన్నప్పుడే ఆ చెట్లు కూడా మంచిగా ఉంటాయి. ఎవరి గ్రామంలో వాళ్ళు ప్రజలు ఎవరింటికి వాళ్ళు శుభ్రత పాటించి, ఎందుకంటే నాయకులు గ్రామ సర్పంచ్ కానీ ఎవరు కానీ వారు ఊరు మంచి చేయడం కోసం మీ అందరి సహకారం ఉంటేనే మంచి జరుగుతుంది. వారు చేస్తూ ఉంటే మీరు వేరే చేస్తే అది ఎప్పటికి కూడా మంచిగా ఉండదు. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి చెత్త బండ్లు పెట్టి ఇంటింటికి పంపించి చెత్త తీసుకుపోతా ఉన్నారు. తీసుకుపోయినప్పటికి కూడా ప్రజలుగా మనము మళ్ళీ చెత్త బయట వేసే పద్ధతులు మానుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా మానుకోకపోతే ఎన్ని కార్యక్రమాలు చేసినా అవి కరెక్ట్ కాదు. ప్రజలుగా మనం ప్రతిది కూడా సహకరించి ఇది మనది పని అని చేసుకున్నప్పుడే ముఖ్యమంత్రి గారు కళ కన్నటువంటి కళ నెరవేరుతుంది. ఇవాళ ఏ గ్రామం తీసుకున్నా పచ్చదనమే కనబడతా ఉన్నది. ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో కనబడినటువంటి పచ్చదనము మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో మన మండలాలలో కనబడతా ఉంది. ఇదంతా ముఖ్యమంత్రి గారి గొప్పతనం, కేటీఆర్ గారి గొప్పతనము. దీన్ని అందరూ కూడా పాటించి దీన్ని 100% ముఖ్యమంత్రి గారి కళ నెరవేర్చాలని మండల ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, పల్లెలు బాగుపడాలి, పట్టణాలు బాగుపడాలి, పరిశుభ్రం పచ్చదనం అనే కార్యక్రమం మీద పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు మొదలుపోయిన నుంచి ఇండ్లు చాలా శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కానీ అట్లాంటి అన్నీ కూడా తొలగించి ఊరు మధ్యలోనే ఎక్కడనో పాడువాటి ఇల్లు ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఉండరు. అనేక కారణాల వాళ్ళు బయట ఉండొచ్చు. ఆ ఇల్లు తీసేయాలంటే పెద్ద పని, వాళ్ళ పర్మిషను అక్కడ. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆ ఇల్లుతోటి పాము పురుగు పూసి ఉండి చుట్టుపక్కల ఇండ్ల సముదాయానికి ఇబ్బంది అయింది. ఇలా అట్లాంటి ఇండ్లు కూడా మొత్తం గతంలోనే తీసేయడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఇక అట్లాంటివి దాదాపు ఏం లేవు. ఇక్కడ నున్నా కూడా ఇంకా కూడా శిథిలావస్థలో ఉన్న ఇండ్లు తప్పకుండా తొలగించాలి. మొన్న కూడా అన్ని కొన్ని తొలగించడం జరిగింది. అన్ని గ్రామాల్లో అట్లాంటి ఇండ్లను తొలగించి ఇక ఎవెన్యూ ప్లాంటేషన్ దాదాపు మండలంలో 160,000 చెట్లు పెట్టడం జరిగింది. రోడ్లకి కన్నా ఇంకా కొత్త రోడ్లు కానీ రోడ్లకి ఏదైనా పెట్టిన చెట్లలో అవి ఖరాబ్ అయితే మళ్ళీ పెట్టడం కానీ కొత్త రోడ్లు పెట్టడం కానీ దాదాపు గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ అయితే మొత్తం పూర్తయింది. పల్లె ప్రగతిలో ఈ రకంగా అన్ని గ్రామాలు పరిశుభ్రంగా పచ్చగా ఉంటేనే అలాగనే గౌరవ ప్రజలు కూడా అందరూ కూడా ఎప్పుడు దీన్ని ఇట్లే కాపాడుకున్నట్టయితే మనం ఏదో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పెట్టినప్పుడే క్లీన్గా ఉంచుకుంటామని కాకుండా అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అక్కడున్న అధికారులు కానీ ఎప్పుడుగా ఈ వానాకాలం మనం గ్రామాల్లో చెట్లు బతికించుకోగలుగుతాం. మీ యొక్క భాగస్వామ్యం బాగా కావాలి. ఇవాళ ఇంటికి 6 మొక్కలని ఇవి ఇచ్చినాం మనం, కానీ 6 మొక్కలు ఇంట్లో పెట్టుకొని రోజు పొద్దున వాటికి వర్షాకాలం అంటే పెద్ద అవసరం ఉండదు నీళ్లు కోసం. వర్షాకాలం వెళ్ళిపోయినాక వాటిని చల్లిపిల్ల